పుట్టగొడుగుల చర్మాన్ని ఉపయోగించి తయారు చేసిన కంప్యూటర్ చిప్ను సులభముగా రీసైకిల్ చేయవచ్చా? కంప్యూటర్ చిప్పులు, టీవీలు, ఐటీ పరికరాలు, ఫ్యాక్స్ మెషిన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాటి జీవితం ముగిసిన తర్వాత వాటిని విస్మరిస్తే అవి ఈ వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలుగా తయారవుతాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా చాలా మొత్తంలో ఈ వ్యర్థాలు అనునవి ఏర్పడుతున్నవి. ప్రతి సంవత్సరం ఉత్పత్తి అయ్యే 50 బిలియన్ టన్నుల ఈ వ్యర్థాలను మానవాళికి ఎంతో వినాశనానికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా ప్రతి ఏటా 4 నుంచి 5% మేర ఈ వ్యర్థాలు అనేవి క్రమక్రమంగా పెరుగుతున్నవి. విద్యుత్ పరికరాలలో విషపూరిత టాక్సిక్ యాసిడ్ వలన పర్యావరణంపై హానికర ప్రభావాలు సంభవిస్తున్నవి. ఈ వ్యర్థాలు అనేవి మొక్కలు, నీటి సరఫరాను కలుషితం చేస్తుంది. ఈ వ్యర్థాలలో అశుద్ధ మూలకాలను తీసుకోవడం వలన మానవాళికి, జంతువులకు, సముద్ర జీవులపై హానికర ప్రభావాలు అనేవి అధికంగా ఉంటున్నవి. ఈ వ్యర్థాలను కాల్చివేస్తే వాటి నుంచి వెలువడే విషరసాయనాలు హైడ్రోకార్బన్ల రూపంలో గాలిలోకి విడుదలై గాలి యొక్క నాణ్యతపై ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా ఈ వ్యర్థాలలో ఉన్నటువంటి ఆర్సెనిక్, పాదరసం వంటి కాలుష్య కారకాలు మానవుని యొక్క మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కేంద్ర నాడీ వ్యవస్థపై హాని కలిగించే ప్రభావాలు కలిగిస్తున్నవి. అందువలన కంప్యూటర్ చిప్లు, బ్యాటరీలను రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్ పాలిమార్తో తయారవుతున్నవి కనుక ప్లాస్టిక్ బదులుగా పుట్టగొడుగు చర్మాన్ని ఉపయోగించడం వలన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు తగ్గుతాయి. పుట్టగొడుగు చర్మాన్ని తీసి బాగా ఎండబెడితే అది మంచి ఇన్సులేటర్గా 200 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలదని మరియు అది ఒక కాగితపు సీటుతో సమానమైన మందం కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే భవిష్యత్తులో పుట్టగొడుగు చర్మాన్ని కంప్యూటర్ చిప్పుల్లో ఉపయోగించి వాటిని సులభంగా రీసైకిల్ చేయవచ్చు, ఫలితంగా ఈ వ్యర్థాలను అరికట్టవచ్చని భావిస్తున్నారు. అంటే పుట్టగొడుగుల చర్మాన్ని ఉపయోగించి కంప్యూటర్ చిప్లను తయారు చేయడం ద్వారా ఈ వ్యర్థాలను కొంతమేర అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.